ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కండి రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యాపారం బాగుంటుంది మీ పనులు ఉపయోగించి తెచ్చుకున్నటువంటి లైసెన్సులు ఉపయోగపడతాయి స్థిరస్సు ఏర్పడుతుందని చెప్పి మీరు భావిస్తారు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుద్ధుడు లగ్నంలో ఉచ్ఛ శిస్తిలో ఉన్నాడు వ్యాపారపరంలో నూతన అంశాలు కలిసి వస్తాయి అదే కోణంలో మీ మేధస్సు మీకు ఉపయోగపడుతుంది మీ తెలివితేటలు ఇన్నాళ్ళు ఇతరులకు ఉపయోగపడ్డాయి ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళే చాలా అనుకూలంగా ఉంది అధ్యాపకులకు ఉపాధ్యాయులకు వచ్చిన మార్పులు మా మానసికమైన సంతోషాన్ని దారితీస్తాయి మీ యాత్ర నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి హాస్పిటల్స్కి కానివ్వండి అనాథ సరణాలకు కానివ్వండి వీటికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది నిధులు దుర్వినియోగం చేస్తారనేటువంటి ఆరోపణలు మీ మీద వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్సు లేకపోతే అకౌంట్ బుక్సు కనబడకుండా పోయే పరిస్థితి గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సంతాన సంబంధం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ విషయంలో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దీనికి పరిష్కారం అని చెప్పని చాలా తీవ్రంగా ఆలోచన చేస్తారు అదేవిధంగా ఈ రాష్ట్ర జన్మించేవారు బ్యాంకుల కోసం చేసే ఫలితాలు ఫలిస్తాయి ప్రైవేటు లోన్లు తీసుకోవడానికి ఇష్టపడరు అదే కొండలో సగ్గుల నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ్య నెరవేరుతుంది దానికి సమీపంలోనే ఉన్నామని భావిస్తారు శుభకార్యాల విషయంలో మీకున్న మానసిక ఆందోళన కూడా తొలగిపోతుంది మీ మిత్రులు మీ సరిహితులు మీ మేలు కోరి మీ హితం కోరి ఒక మంచి సంబంధాన్ని ఖరారు చేస్తారు ఏది ఏమప్పుడు కూడా వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి రాజీ లేకుండా కష్టపడతారు సంపాదిస్తారు నలుగురికి పెడతారు మీరు తింటారు ఈ రకమైనటువంటి కార్యక్రమం దానికి సంబంధించిన ప్లాను సిద్ధం చేసుకుంటారు అది భగవద్ అనుగ్రహం పొందుతుంది విజయవంతం అవుతుంది ఈ రాశి జన్మించేవారు అష్టముల కథయాలతోటి లక్ష్మి తాపర వత్తులతోటి దీపారాధన చేయాలి అదేవిధంగా సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించాలి ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని పూజించాలి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి